नमस्ते मैसेल्फ सरसिजा वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस तेलंगाणा अमरुल आशय साधन जेएसीत भसस् 100 रोजुल प्रणालिक प्रकटिंचिन प्रतिनिधुलु నేతన్నలకు అండగా సంక్షేమ పథకాలు చేనేత వారోత్సవాల్లో ఎమ్మెల్సీ కౌశిక్ కితాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిపై డిఎస్పీ దాడి విద్యార్థి సంఘాల ఆగ్రహం సస్పెండ్ చేయాలని డిమాండ్ कैंसर रोग की मित्र मंडली बासट लक्ष आर्थिक सायम अंदेसी आरिफ टीम इक वार्तलोन विवरालु तेलंगाणा उद्यम स्फूर्ति तो मरो जेएसी एर्पाटैंदी तोली मलिदश उद्यम नेतलतो बीआरएस प्रभुत्वानिकी व्यतिरेकंगा तेलंगाणा अमरुल आशय साधन जेएसी निर्माणमैंदी हैदराबाद तोली सभा निर्वहिंचगा रेंडव सभा करीमनगर निर्वहिंचार कटक मृत्युंजय रामुलु नायक नेतृत्व में एर्पड्ड जेएसी 100 रोजुल चैतन्य उद्यम प्रणालिक रूपोंदिंचिंदी नगर में निर्वहिंचिन सभलो पलु तीर्मानालु आमोदिंचारु प्रतिनिधुलु बीआरएस सर्कारनु गद्दे दिंचे वरकु विश्रमिंचमनी प्रतिन बोनारु आया पार्टील नायकुलु తెలంగాణా అమరుల ఆశయాల సాధన జేఏసీ రెండో సభ కరీంనగర్లో నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల నుండి ఉద్యమ నేతలు పలు పార్టీల నాయకులు తరలివచ్చారు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన ప్రతినిధులు అక్కడి నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు కళాబృందాలతో భారీ ర్యాలీ నిర్వహించారు తొలి మలిదశ అమరులను స్మరిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన కొనసాగింది కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ అమరుల ఆశయాల సాధన జేఏసీ సభ సక్సెస్ అయ్యింది జేఏసీ చైర్మన్లు కటక మృత్యుంజయ రాములు నాయక్ నేతృత్వంలో జరిగిన సభకు వివిధ జిల్లాల నుండి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తొలుత ప్రొఫెసర్ జయశంకర్ గద్దర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం జ్యోతిని వెలిగించి సభ ప్రారంభించారు తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయ సాధన కోసం అన్ని పార్టీలు అన్ని సామాజిక వర్గాలు కలిసి ఈ సమావేశాలు హైదరాబాద్లో మొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మొదటిగా బైరంగ సభలాగా కరీంనగర్లో స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడి నుంచి మొదలుకొని తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలని ముఖ్యంగా దోపిడీని అరికట్టడం కోసం తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు అందరికీ యువతకు న్యాయం చేయడం కోసం రైతులకు న్యాయం చేయడం కోసం ఈ పోరాటం కొనసాగిస్తూ బీఆర్ఎస్ పార్టీని రూపుమాపే వరకు ఇక్కడ లేని వారిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే వరకు కూడా మేము శ్రమిస్తాం అందరం కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పి తెలుస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు జేఏసీ ప్రతినిధులు నీళ్లు నిదులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ నేడు దోపిడీకి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీ అమలుకు నోచుకోలేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రానున్న 3 నెలల్లో గ్రామ గ్రామాన ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అన్ని వర్గాలను ఏకం చేస్తామన్నారు ఈ సభలో అంబటి జోజిరెడ్డి
సంగీతం శ్రీనివాస్, బొంత వెంకటమల్లయ్య, సుతారి లచ్చన్న, మార్వాడి సుదర్శన్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయ సాధన కోసం అన్ని పార్టీలు అన్ని సామాజిక వర్గాలు కలిసి ఈ సమావేశాలు హైదరాబాద్లో మొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మొదటిగా బైరంగ సభలాగా కరీంనగర్లో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మొదలుకొని తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలని ముఖ్యంగా దోపిడీని అరికట్టడం కోసం తెలంగాణ ప్రజలకి నిరుద్యోగులకి అందరికీ యువతకి న్యాయం చేయడం కోసం రైతులకు న్యాయం చేయడం కోసం ఈ పోరాటం కొనసాగిస్తూ బీఆర్ఎస్ పార్టీని రూపు మాపే వరకు ఇక్కడ లేని వాళ్ళని తెలంగాణ నుంచి తరిమి కొట్టే వరకు కూడా మేము శ్రమిస్తాం, అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పి తెలుస్తున్నాం. ఈ ప్రకారంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అంతేమాత్రం కాకుండా తెలంగాణ విభజన జరిగిన నాడు ఇవాళ భారతదేశం లోపల అత్యంత ధనికమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు చివరి దశకు వెళ్ళిపోయి చాలా దుర్మార్గంగా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల అప్పులను చేసి ఇవాళ మొత్తం ఈ తెలంగాణ అప్పులు ఊబిలో ముంచడం జరిగింది. తాను, తన కుటుంబ సభ్యులు, తన అంతేవాసులు, తన చెంచాలు, తనకు సంబంధించినటువంటి మనుషుల యొక్క అభివృద్ధి, వాళ్ళ ఆస్తుల సంపాదన, వాళ్ళ డబ్బు సంపాదన తప్ప తెలంగాణ ప్రజల గురించి ఆలోచించినటువంటి పాపన పోలేదు. ఇవాళ ఏ ప్రజలైతే తెలంగాణ కావాలని కోరినారో అందులో నుండి 1969 లోపల దాదాపు 360 మంది ప్రాణ త్యాగం చేయడం జరిగింది. ఈ 2014 వరకు తెలంగాణ కావాలని కోరుతూ దాదాపు 1200-1300 మంది బలిదానం కావడం జరిగింది. అందులోపల 400-500 మందికి మాత్రమే ఏదో మొక్కుతడిగా కొంత ఏదో వాళ్ళకి సాయం చేసినట్టు నటించినాడు, కానీ ఇంకా దాదాపు 600 మంది కుటుంబాల వాళ్ళకి కనీసం వాళ్ళకు కూడా ఇవ్వలేదు. అంటే ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఈ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా సహాయం చేయనటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇవాళ వెళ్ళి అక్కడ పంజాబ్లో రైతులకు సహాయం చేయడానికి వెళ్తాడు. ఆయన అబ్బ సొమ్మైనట్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిని దోచుకొని పోయి అక్కడ పోయి పంజాబ్ లోపల రైతులకు ఇస్తాడు, కానీ ఇక్కడ రైతులకు ఏమిచ్చేటువంటి పరిస్థితి లేదు. 10 సంవత్సరాల నుంచి రైతులకు నష్టపరిహారం లేదు, ఎటువంటి కార్యక్రమాలు లేవు. తాము తమ కుటుంబం తప్ప ఇంకో ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితుల లోపల కూడా గద్దె దించడానికి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠారెడ్డిపై పోలీసు అధికారి దాడి వివాదాస్పదంగా మారింది. విద్యా సంస్థల్లోకి మీడియా, విద్యార్థి సంఘాల ప్రతినిధుల అనుమతిని నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యను వ్యతిరేకిస్తూ ఆ సంఘం చెలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లిన కసిరెడ్డి మణికంఠారెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు లాఠీలు జులిపించారు. ఈ క్రమంలో డీసీపీ వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షునిపై మ్యాన్ హ్యాండ్లింగ్తో పాటు అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు తెరలేపింది. వెంటనే సదరు పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు పలు సంఘాల ప్రతినిధులు. మణికంఠారెడ్డి దాడిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆదేశాలను వెనక్కి తీసుకోవడం డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిన్న చెలో సీక్రెటరీ కార్యక్రమాన్ని పిలుపునిస్తే ఇలా ఎలాంటి శాంతియుతంగా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నా డీసీపీ గారు అత్యుత్సాహంతో ఇలా ఏఐఎస్ఎఫ్ నాయకులపై తిరగబడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేయడం జరిగింది. ఆ డీసీపీ గారికి మేము ఒకటే సవాలిస్తా ఉన్నాం, సార్ మీరు మాట్లాడారు నిన్న మాట అసభ్య పదజాలంతో, అదే విధంగా మాకు కూడా నోరుంది, మేము మాట్లాడితే మీ తలకాయ నేను ఎక్కడ పెట్టుకుందరు, మీ కొట్టే అధికారం ఎవరిచ్చారు, జైల్లో ఉన్న ఖైదీలను కూడా కొట్టే హక్కులేదు పోలీసు వాళ్ళకి, కానీ మీరు నిన్న ఇష్టానుసారంగా కేసీఆర్ తత్తుగా వివరిస్తూ ఆయన సెక్రటరీ ఎక్కడ నిషేధం ఉన్నటువంటి ప్రాంతం లాగా సెక్రటరీ తెలంగాణ అంతర్భాగంగా సెక్రటరీ కట్టమని ఎవరు అడిగారు, మీ సీఎం చెప్పు, ఎవరైనా అడిగారా సెక్రటరీ కట్టమని, సెక్రటరీ ఉన్నటువంటి సమస్యల కోసం వచ్చే హక్కు విద్యా సంఘాలకు లేదా, రామద్దన్నటువంటి రూల్ ఎవరైనా పెట్టారని చెప్పి ఏఐఎస్ఎఫ్ మిగతా వామపక్షం విద్యార్థి యువజన సంఘం ప్రశ్నిస్తా ఉన్నాం. అకారణంగా దాడి చేసి దూషించినటువంటి డీసీపీ వెంకటేశ్వర గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. వారు దాడి చేసిన దానిపై హ్యూమన్ రైట్స్ కమిషన్ కు వెళ్తాం తప్పకుండా, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి, వారిని డిస్మిస్ చేయాలని చెప్పి అన్ని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ద్వారా నిర్వహిస్తా ఉన్నాం. బరాబర్ సెక్రటరీకు మళ్ళీ వస్తాం, ఎట్లా అడ్డుకుంటారో చూస్తారని చెప్పి సందర్భం విద్యార్థి యువజన సంఘాలతో సవాల్. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠారెడ్డిపై పోలీసు అధికారి దాడిని వ్యతిరేకిస్తూ కరీంనగర్లో నిరసన చేపట్టారు విద్యా సంఘాలు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ఏఐఎస్ఎఫ్, ఏఎస్బి ఇతర సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని హైదరాబాద్లో శాంతియుత ఆందోళనలు చేస్తున్న సంఘ ప్రతినిధులపై పోలీసుల దాడిని వారు ఖండించారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డిని విచక్షణరహితంగా కొట్టిన డీసీపీ వెంకటేశ్వర్లను వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఏఐఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠపై, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ గారిపై పోలీసులు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం పోలీసులు పాశవికంగా దాడి చేసిన డీసీపీ వెంకటేశ్వర్ గారు మ్యాన్ హ్యాండిలింగ్ చేసి వారిపై దాడి చేయడాన్ని విద్యార్థి సంఘాలుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నిమ్మకు నీరెత్తి లేదు, విద్యార్థి రంగంపై సౌతాలి ప్రేమిస్తుంది. కమిషనర్ శ్రీదేవసేన గారు అనఫీషియల్గా విద్యార్థి సంఘాలను, ప్రజా సంఘాలను విద్యావంతులకి అనుమతించకూడదని చెప్పి జీవో ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ విద్యారంగ సంస్థలపై పోరాటం చేస్తున్న విద్యారంగ విద్యార్థి నాయకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులు మరీ పునరావృతమైతే హెచ్చరిస్తూ ఉన్నాం. దాడులకు ప్రతి దాడులు కూడా తప్పవని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా బేషరత్గా డీసీపీ వెంకటేశ్వర్ గారిని సర్వీస్ నుండి పూర్తిగా రిమూవ్ చేయాలి. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులపై డీసీపీ వెంకటేశ్వర్లు అకారణంగా దూషిస్తూ వారి మీద దాడి చేయడం సిగ్గుచేటు. ఇలా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని మేము ఉద్యమాలు చేస్తుంటే ఇలా పోలీసుల ద్వారా అణిచివేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా మేము శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా మాకు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై అకారణంగా దాడి చేసినటువంటి వెంకటేశ్వర్లను వెంటనే సస్పెండ్ చేయాలని, మరి యావత్ విద్యార్థి సంఘాన్ని కూడా క్షమా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి సంఘాలను అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్కు 100,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు కొత్త జయపాల్ రెడ్డి మిత్ర మండలి సభ్యులు, సవీరా ఆరిఫ్ టీం సభ్యులు. కరీంనగర్కు చెందిన మొహమ్మద్ సర్వర్ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేటు హాస్పిటల్లో అడ్మిట్ చేయగా ఖర్చు 100,000 వరకు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మిత్రమండలి సభ్యులు సవేరా ఆరిఫ్ అండ్ టీం రోగికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పేషెంట్ కుటుంబ సభ్యులను కలిసి 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దీంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేశారు డాక్టర్లు. ఈ సందర్భంగా సవేరా ఆరిఫ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో సవేరా ఆరిఫ్ను, మిత్రమండలి సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరిఫ్ జాబ్రీ, అంజద్ లాలా, ఖలీం, మునఫర్ ఖాన్, సాజిద్ ఖాన్, కర్ర కార్తీక్ రెడ్డి, సలీం, రామాంజనేయులు పాల్గొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల అమ్మకాలను అడ్డుకోవాలని గవర్నర్ కోరారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు భూముల అమ్మకాల ద్వారా 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్జించిందన్నారు. భవిష్యత్ తరాల అవసరాలకు భూములు లేకుండా అమ్మకానికి పెట్టడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రైతులకు వడ్డీతో కలిపి రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ లోపు బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధు లబ్ధిదారులందరికీ యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆర్థికంగా ఈరోజు సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం, మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ అప్పులు తెస్తున్నటువంటి రాష్ట్రంలో సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దని చెప్పి కోరుతూ, ఇలా బీసీ బంధు అని చెప్పినారు, అదేవిధంగా దళిత బంధు అని చెప్పినారు, క్రిస్టియన్ మైనార్టీల బంధు చెప్పినారు. ఈ నిజంగా ఎన్నికల లోపలనే అర్హులైనటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు వీళ్ళందరూ కూడా ఆర్థిక సాయం అందించి మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి కోరుతూ, గృహలక్ష్మి ఏదైతే ఉందో చివరిగా గృహలక్ష్మి పథకానికి మరి కేవలం 3 రోజులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం, అదేవిధంగా మద్యం టెండర్లకు 15 రోజులు ఇచ్చి గృహలక్ష్మి అనేటువంటిది పేద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పథకానికి కనీసం ఒక 20 రోజుల టైం ఇవ్వాలి. గృహలక్ష్మి పథకానికి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా, అర్హులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి, ఇప్పటికే 4.5 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది, ఇప్పటికైనా అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయల సాయం అందించాలని చెప్పి కోరుతూ,
భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఇన్‌చార్జ్ మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాలలో రోడ్లు దెబ్బతిన్నాయని వాటి మరమ్మతు పనులు చేపట్టకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన రోడ్లు మౌలిక వసతులు కల్పించాలని రేపు గంగాధర చౌరస్తాలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులం ప్రజలతో కలిసి రేపు ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. ఇలా ఏ ఏ గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్న రోడ్లతోటి ఇతరత్ర అసౌకర్యాలతోటి మరి స్వచ్ఛందంగా ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఒకరు బలవంతంగా కేసులు పెట్టినా ముందు సరస్సులు వేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము భయపడేది లేదు. రేపు ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతాం. కలెక్టర్ గారు చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి రోడ్డు కూడా పరిశీలించి ఎప్పటిలోగా పూర్తి చేస్తాడో చెప్పేంత వరకు కూడా మా ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో విరమించే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నాం. ఇలా నిజంగా ఇంత ఈ రాష్ట్రంలో ఈ 119 నియోజకవర్గంలో ఎవడన్నా ఒక చాత గాని చవట దద్దమ్మ ఎమ్మెల్యే ఏంటంటే ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్. 50 పడకల ఆసుపత్రిని మానకొండూరుకు మంజూరు చేసినందుకు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణానికి 17.50 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే రసమయ్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముద్దసాని శ్రీనివాసరెడ్డి, పిట్టల మధు, రామంచ గోపాలరెడ్డి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో గౌరవ మానకొండూరు శాసనసభ్యులు, సాంస్కృతిక సారథి చైర్మన్ గారు డాక్టర్ రసమయ్య బాలకృష్ణ గారు మానకొండూరు నియోజకవర్గానికి 50 పడకల ఆసుపత్రి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి, సుదూరంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా మంచి వైద్యాన్ని అందించాలి, సకాలంలో వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో 50 పడకల ఆసుపత్రి అడగగానే మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ వైద్యశాఖ మంత్రులు హరీష్ రావు గారికి, జిల్లా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి సహకరించిన అందరు కూడా మానకొండూరు మండల ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయనేటువంటి మాటను ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. దానికి నిదర్శనమే నేడు మానకొండూరు నియోజకవర్గంలో 50 పడకల ఆసుపత్రి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీనికి గాను 17.5 కోట్లతో మిగతా భవన నిర్మాణమే కాకుండా దానికి సంబంధించిన డాక్టర్లే కానివ్వండి, ఎక్విప్మెంట్ అన్ని కూడా మంజూరు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మానకొండూరు మండలానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారి సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాల వివరాలు ఈ నెల 11వ తేదీలోగా తనకు తెలియజేయాలన్నారు. వివిధ శాఖల్లో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేందుకు నిర్ణయించామని, ఇందుకు అనుగుణంగా ప్రతి కార్యాలయం నుంచి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వేడుకల్లో ప్రోటోకాల్ నియమాలు పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్షలో ఏవో శ్రీనివాస్తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముదిరాజులు సంఘటితమైతే రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు ఆ సంఘం నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగిన ముదిరాజు కులస్తుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పలువురు నాయకులు హాజరై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ముదిరాజు కులస్తుల ఆత్మీయ సన్మాన మహోత్సవాన్ని నిర్వహించారు. మత్స్య సహకార సంఘం జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్యకు సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో
కొలిపాక శ్రీనివాస్ మాట్లాడారు. ముదిరాజుల సమస్యపై జరిగే పోరాటాలకు నాయకత్వం వహిస్తామన్నారు. ముదిరాజులను ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి గెలుపు తమ ఓట్లతోనే ముడిపడి ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు వీరాస్వామి, కల్వల శ్రీనివాస్, బోయిని రాజమల్లయ్య, బోయిని వినోద్, శ్రీనివాస్, కుమార్ బాబు పాల్గొన్నారు. ముదిరాజ్ హక్కుల కోసం జరిగే పోరాటాలకు ముందుంటామన్నారు పెద్దపల్లి మత్స్య శాఖ చైర్మన్ కొలిపాక నర్సయ్య. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముదిరాజులను ఇప్పటి వరకు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించారని, ఇకపైన అలాంటి పార్టీల ఆటలు సాగబోవనివ్వమని తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి గెలుపు ముదిరాజుల ఓట్లతోనే ముడిపడి ఉందని, జాతి మొత్తం ఒక్కటై రాజకీయాలను శాసించాలని సూచించారు. ఈటెల రాజేందర్పై జరిగిన కక్ష సాధింపు చర్యలను ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. మరొకరికి అలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపైన ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మల్లికార్జున్, లక్ష్మణ్, సదయ్య, రాజయ్య, సంపత్, తీగల సదయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్గా మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గతంలో సిరిసిల్ల జిల్లాలో పనిచేసిన మధుసూదన్ రెడ్డి ఎన్నికల బదిలీలో భాగంగా సుల్తానాబాద్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. కాగా ధర్మారం మండల తహసీల్దార్గా అంబటి రజిత ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామన్నారు. ప్రజలు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, పనుల కోసం నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. నేను గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేసి ఎలక్షన్ సందర్భంగా బదిలీలో నేను పెద్దపల్లి జిల్లా అయితే గౌరవ కలెక్టర్ గారు సుల్తానాబాద్ తహసీల్దార్ గారు ఇచ్చారు. ఈ సుల్తానాబాద్ మండల ప్రజలకు నేను వెళ్ళవెళ్ళ అన్ని రకాల ఏ సర్టిఫికెట్స్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఎలాంటి సమస్య వచ్చినా కానీ నన్ను నేరుగా సంప్రదించి చేసుకోవాలని మండల ప్రజలకు కోరుతున్నాను. మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నాకు సంప్రదించగలరని ఇస్తాం. అదేమీ లేదు. ఇక నేను ఏమన్నా ప్రాబ్లం అయిందని అంటారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమ స్ఫూర్తి మరువలేనిదన్నారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ ఉద్యోగులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప విషయమని, కార్మికులు ఉద్యోగుల కృషి ఫలితంగానే సంస్థ లాభాల బాటలో కొనసాగుతోందని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ ఉద్యోగులను ఎమ్మెల్యే రమేష్ బాబు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణలోని డిపోలన్నింటిలో వేములవాడ డిపో లాభాల బాటలో కొనసాగుతోందన్నారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఆర్టీసీ అందించే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, డిపో మేనేజర్ మురళీకృష్ణతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లాభదాయకంగా గొప్పగా నడిచేది. లక్షలాది మంది భక్తులు ఇవాళ రాజరాజేశ్వరం దగ్గరికి వస్తున్నారు. పేద భక్తులు అంటే అది ఆర్టీసీ పుణ్యమే. ఎందుకంటే వారు మరి ప్రైవేట్ కార్లలో వచ్చేటువంటి స్తోమత లేని వారు లక్షల మంది ఉన్నారు. ఇది పేదల దేవుడు కాబట్టి రాజన్నకు అక్కడ పూజారి అయితే ఆ పూజారి దాకా తీసుకుపోయేది ఆర్టీసీ అని చెప్పాలి. కాబట్టి అంత పెద్ద పుణ్యం మీరు కట్టుకుంటున్నారు కాబట్టి నిజంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక వచ్చే కాలంలో ముఖ్యమంత్రి గారు అదే అన్నారు, మేమందరం అదే అంటున్నాము, మంచి రాజకీయాలను ఈ దేశంలో మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రంలో కాపాడుకోవాలి, అభివృద్ధి కాముకులను కాపాడుకోవాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబును జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కళాకారుల కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లా పోషెట్టి, రాములు, శ్రీనివాస్ రాష్ట్రం నుంచి అన్ని కుల సంఘాలు అందరూ కట్టబోతున్నాం. 800 మందికి జాగలు ఇవ్వబోతున్నాం. ఈవీఎంలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు వేములవాడ ఆర్డీఓ మధుసూదన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డెమాన్స్ట్రేషన్ వెహికల్ కూడా పెట్టడం జరిగింది. అది వేములవాడలోని అన్ని మండలాలు అన్ని విలేజ్లలో సుమారు 60 రోజుల పాటు ఒక ప్రతిరోజు 2 నుంచి 3 విలేజ్లు కవర్ చేస్తూ దానికి కలెక్టర్ గారు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక ఈవీఎం డెమాన్స్ట్రేషన్ సెంటర్ ఆర్డీఓ వేములవాడలో కూడా ఒకటి నెలకొల్పడం జరిగింది. ప్రజలు ఈవీఎంను ఎట్లా వినియోగించుకోవాలి, వాళ్ళు వేసిన ఓటును వీవీప్యాట్లో ప్రింటర్ ద్వారా వస్తుందా లేదా అని కన్ఫర్మేషన్ కొరకు దానికి పూర్తి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము సెప్టెంబర్ చివరి వరకు మనము ఏదైతే మొబైల్ షెడ్యూల్ ఇచ్చినామో అది అన్ని ఊర్లు కవర్ అయ్యేటట్టు సెప్టెంబర్ చివరి వరకు కూడా ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జ్యోతినగర్లో ఏర్పాటు చేసిన డీవీఈ ఆటోమేషన్ కంపెనీ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ స్విచ్చెస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీని ప్రారంభించారు బీజేపీ సీనియర్ నేత పొల్సాని సుగుణాకర్రావు. ఈ సందర్భంగా ఓఈఎం పార్ట్నర్ రవీంద్రాచారి ఎండీ సుబ్బారావుతో కలిసి బ్రోచర్ను లాంచ్ చేశారు. ఆయన ఆధునిక సాంకేతికతతో విద్యుత్ ఎలక్ట్రానిక్ సర్వీస్ అందుబాటులోకి వచ్చిందని, తమ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈరోజు ప్రాపర్టీ రక్షణ అనేది మనం ముఖ్యంగా హౌస్ బ్రేకింగ్లు జరుగుతున్నాయి కనుక మనం ఏదైనా గ్రామానికి వెళ్ళినా ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే ఇటువంటి టెక్నాలజీతో మన ఇంటిని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక సాంకేతిక విప్లవం అని చెప్పచ్చు. దీని మరొక ప్రత్యేకత అంటే మొత్తం కూడా దేశీయ పరిజ్ఞానంతో మన దేశంలోనే ఈ పరిజ్ఞానంలో ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి దీన్ని తయారు చేసినందుకు ఈ డీవీఈ సంస్థ వారిని నేను అభినందిస్తున్నాను. మరి వారి ఈ యొక్క సేవలను మనం అందరం కరీంనగర్ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకొని మన యొక్క ప్రాపర్టీకి ప్రొటెక్షను, మన యొక్క సౌకర్యాలను పెంచుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆందోళనకు దిగారు మహిళలు. కరీంనగర్ 1వ డివిజన్ పరిధిలోని తీగలగుట్టపల్లి సమీపంలో నిర్మించిన ఇండ్లలోకి వచ్చారు మహిళలు. పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్దకు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదని భీష్మించుకోవడంతో వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కరీంనగర్ 42వ డివిజన్లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ పార్టీ నాయకులు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలు, వాటి వల్ల కలిగే లబ్ధిని ప్రజలకు వివరించారు. రాహుల్ గాంధీ రైతు యూత్ డిక్లరేషన్లోని అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి ఆంజనేయులు, మేఘరాజు సాయిరాం, ఇరుగురాల అనిల్, గుండాటి శ్రీనివాసరెడ్డి, గడ్డం విలాస్రెడ్డి, జీడి రమేష్, దండి రవీందర్, షబానా మహమ్మద్, ఎండి చాంద్ పాల్గొన్నారు. కరీంనగర్ 49వ డివిజన్ బోయవాడలో స్థానిక కమల్జీత్ కౌర్ సోహన్ సింగ్తో కలిసి మున్సిపల్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభించారు మేయర్ సునీల్రావు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు చెడిపోయాయని, మున్సిపల్ నిధులతో కొత్త రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ నాగమల్లేశ్వరరావు, ఈఈ మహేందర్, డిఈ మసూద్ అలీ, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో ఒకవైపు నగరం నడిమధ్యలో ఉన్న డివిజన్స్తో పాటు మరి అదేవిధంగా శివార్ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. గతంలో టవర్ ప్రాంతంలో వాణిజ్య కేంద్ర కార్యక్రమాలకు నిలయం టవర్ అంటే, మరి అటువంటి ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు వెంకటేశ్వర టెంపుల్ ముందు శాస్త్రి రోడ్ కావచ్చు, తిలక్ రోడ్ కావచ్చు, మదీనా కాంప్లెక్స్ దగ్గర రోడ్ కావచ్చు, గర్ల్స్ జూనియర్ కాలేజ్ రోడ్ కావచ్చు, గాంధీ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని లింక్ రోడ్స్ మిగిలినాయి కాబట్టి తప్పకుండా కూడా వాటిని కూడా పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ గారు, ప్రతినిత్యం కూడా వినోద్ కుమార్ గారు ఇద్దరు కూడా నగరం అభివృద్ధి చెందాలి, నగరంలో ప్రజలకు అన్ని రకాలు కూడా సౌకర్యాలు ఉండాలి,
ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని చెప్పి వారి ఆలోచన ప్రకారం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ మంత్రి కేటీఆర్ అబద్ధాల పుట్టగా మారారని కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమనవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జిల్లా పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ అబద్ధమేనన్నారు. ఎన్నికల్లో మద్యం డబ్బు పంపిణీ చేయకుండా గెలుస్తామని అనడం ఆయన అవివేకమన్నారు. వేమనవాడలో పర్యటించిన మంత్రి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్రయ్య, రమేష్, స్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రముఖ జానపద కళాకారుడు మిద్దె రాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడలో ఎమ్మెల్యే రమేష్ బాబు, డీసీసీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్తో పాటు పలువురు కళాకారులు హాజరై ఘన నివాళులర్పించారు. కళారంగానికి మిద్దె రాములు అందించిన సేవలను పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడలో ప్రముఖ జానపద కళాకారులు మిద్దె రాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే రమేష్ బాబు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిద్దె రాములు సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మిద్దె పరశురాములు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు అజయ్, జోగిని శంకర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడలో జరిగిన మిద్దె రాములు జయంతికి డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, కొమ్రయ్య, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చేనేత వారోత్సవాలలో భాగంగా కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే జమ్మికుంటను దుమ్ముకుంటగా మార్చారని ఆరోపించారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే పట్టణ రూపురేఖలు మారుస్తానన్నారు. వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని తొలగించి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తానన్నారు. నాయిని చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ వైస్ చైర్మన్ పింగళి రమేష్, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, సొసైటీ చైర్మన్ సంపత్, మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌడ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ అన్వేష్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం నూటన ఆర్డీఓను సంఘం తరపున సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి కనుకయ్య, యూత్ అధ్యక్షులు కృష్ణతో పాటు సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి ఇప్పుడు కలవడం జరిగింది. మాకు అధికారికంగా ఇచ్చిన ఇవ్వకుండా మేము అక్కడ మీరు ఏం చేయమంటారో, టెంట్లు కానీ పూలు కానీ ఏదైనా ఏది ఏ విధంగా మీరు చెప్తారో ఆ విధంగా మేము చేసడానికి సిద్ధంగా ఉన్నామని కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు మాట ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞత చెప్తున్నాం. అదేవిధంగా వేమలవాడ చుట్టుపక్కల వేమలవాడ మున్సిపల్ కానీ గ్రామాలలో కానీ పాపన్న గౌడ్ జయంతులు మన ఇళ్ళమ్మ టెంపుల్లో కానీ గౌడ సంఘాల్లో కానీ పాపన్న గౌడ్ ఫోటోను పెట్టుకొని ఈ ఆగస్టు 18న ఉత్సవాలు జరపాలని గౌడ కులాసులందరినీ వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.